Hi friends. అందరు నమస్కారం గ్రామం మరియు వార్డు వాలంటీర్లు అయితే ఇప్పుడు రేషన్ కార్డులు ఇష్యూ చేయడానికి మనకి ఈ ఈకేవైస్ అనేది తప్పనిసరిగా చేయాల్సిందిగా గవర్నమెంట్ వారు అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అయితే మనం ఈ రేషన్ కార్డులు ఇష్యూ చేసేటప్పుడు ఎవరెవరికైతే ఈ అయ్యిందా లేదా అని తెలుసుకోవడం ఎలాగా అలాగే ఈ రైస్ కార్డ్స్ అనేవి ఏ విధంగా ఇష్యూ చేయాలి అనేది ఒక మనకు యోజన మేలు అయితే రావడం జరిగింది ఇందులో ఈ ఈకేవైస్ ఏ విధంగా చేయాలి రేషన్ కార్డులు ఏ విధంగా ఇష్యూ చేయాలనేది మీకు పూర్తిగా అర్థమైంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడిని దయచేసి చివరి వచ్చారు చూడండి ఫ్రెండ్స్ మీరు చివరి చూస్తాను ప్రతి ఒక్కరికి అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే తప్పకుండా మనం చాలా సబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి ఎందుకంటే వాలంటీర్ అప్డేట్స్ అయితే ఇప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఈ కేవైసీ అనేది రెండు లాగిన్ ద్వారా కూడా చేయొచ్చు మొదటగా చూసినట్లయితే వెబ్సైట్ ద్వారా చేయొచ్చు యాప్ ద్వారా కూడా చేయొచ్చు అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో మీకు వెబ్సైట్ లింకు యూజర్ మ్యాన్యువల్ లింకు యాప్ లింక్ అనేది ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే దాని ద్వారా అయితే రావచ్చు సో వెబ్సైట్ ద్వారా చేయాలనుకున్న వారు మాత్రమైతే ఇక్కడ వెబ్సైట్ లింక్ చూడండి ఈపిఓఎస్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ అనే వెబ్సైట్ ఉంటుంది ఈ విధంగా టైప్ చేసిన ఈ విధంగా మన వెబ్సైట్లో రావడం జరుగుతుంది ఇందులో చూసినట్లయితే మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా కూడా రావచ్చు అలాగే యాప్ ద్వారా చేయాలనుకున్న వారు మీకు చూసినట్లయితే యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది సో మనమైతే ఈ వాలంటీ లాగిన్ ఉంది చూసారా ఈ వాలంటీ లాగిన్పై క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఈ యాప్లో ఉన్న ప్రతి ఒక్కరైతే డివైస్ వెండర్ అని ఉంది చూసారా ఆ యాప్స్ను ఇందులో సెలెక్ట్ ఆప్షన్లో నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సో తర్వాత ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత మన వాలంటీర్ యొక్క ఐడి మన యొక్క ఐడి ఉంటుంది కదా క్లస్టర్ ఐడి క్లస్టర్ ఎంట్రీ చేసి ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ క్లస్టర్ ఐడి ద్వారా ఆ తర్వాత ఈ విధంగా వస్తుందండి మనకు టోటల్గా ఫోర్ స్టాప్స్ అయితే ఉంటాయి సో ఇందులో చూసినట్లయితే మన వాలంటీర్ ఐడి మన వాలంటీర్ నేము అలాగే షాప్ నేము డీలర్ నేము ఉంటాయి ఇందులో చూస్తే ఫోర్ స్టాప్స్ ఉంటాయి ఇందులో మనం చూసినట్లయితే ఇష్యూ స్టాక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అలాగే రిపోర్ట్స్ ఉంటుంది ఇంకా ఈ ఈకేవైసీ ఈ ఈకేవీసీ చేయొచ్చు సో ఇష్యూ కార్డ్ అనమాట ఇష్యూ అంటే రేషన్ కార్డు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కదా ఇష్యూ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం సో ఇందులో నేనైతే కేవైసి చెప్పట్లేదండి సో ఈసీ కార్డు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి రేషన్ పంపిణీ అనేది చెప్పబోతున్నాను అందులో చూసినట్లయితే మన స్టెప్లో చూసినట్లయితే వాళ్ళంటీ లాగిన్ అయ్యారు కదా వాళ్ళ యొక్క క్లస్టర్ ఐడి క్లస్టర్ నేము డిస్ట్రిక్ట్ నేము షాప్ నేము డీలర్ నేము ఉంటుంది ఇందులో ఎవరైతే మీరు కార్డు డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఇక్కడ స్కాన్ ఎఫ్పి అని చూసారా ఇది క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా స్క్రీన్ అనేది కనబడుతుంది ఇందులో ఎవరెవరికైతే మాత్రం మనం కార్డులు డిస్ట్రిబ్యూట్ చేసామనేది ఎవరికైనా మనం డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే ఎస్ ఉంటుంది మనం ఎవరికైనా కార్డు డిస్ట్రిబ్యూట్ చేయకున్నట్లయితే ఎన్ అనే ఆప్షన్ ఉంటుంది సో ప్రతి ఒక్కరికి ఈఎన్ ఆప్షన్పై క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది ఈకేవై స్టేటస్ అనేది న్యూ కార్డ్ ఇష్యూడ్ సక్సెస్ఫుల్ అని అయితే మనం రేషన్ కార్డు అనేది డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు సో ఈ విధంగా మన రేషన్ కార్డులు ఇష్యూ చేయొచ్చండి సో ఈకేవైసీసీ డెమో వీడియో వచ్చినట్లయితే ఈకేవైసీ కూడా ఎలా చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో తప్పకుండా మనం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరికి అయితే అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ వీడియో మీకు తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది నేను చెప్పింది ఇందులో ఈ వైస్ అయితే చెప్పలేదు ప్రతి ఒక్కరి అయితే గుర్తు పెట్టుకోండి ఈకే నేను చెప్పలేదు ఇందులో కార్డు ఇష్యూ ఎలా చేయాలనేది చెప్పాను సో తర్వాత ఈ ఈకే చేస్తాను జై హింద్